हेलो अंडी हाय वेलकम टू माय चैनल स्मार्ट आर्ट एंड क्राफ्ट्स एला उन्नारु बागुन्नारा नेनु चाला बागुन्ना अंडी ई रोजु मनम इंकोक कोत्त डिजाइन नेर्चुकुंदामु इदी रिक्वेस्टेड डिजाइन अंडी ओक सिस्टर नाकु वाट्सएप लो पिक पंपिंची ई डिजाइन अर्थं कावट्लेदु अक्का कोंचेम चेसि चूपिंचमा अंटे चेसानंडी इवाल ई डिजाइन अयिते दानिकि कावाल्सिन मेटीरियल वच्चेसि इवंडी गोल्ड वन सेम साइज टू कूड़ा सेम साइज फोर इंचेस फोर एमएम वस्तुंदी फोर एमएम बीड्स ओके ना अभी तीसुकुन्न तर्वात काटन थ्रेड तीसुकोंडी दानि तर्वात मनकु वच्चेसि टाजल अवसरं काबट्टि टाजल चेसुकुंदामु दीनिकि नेनैते मुंदुगा टाजल रेडी चेसुकुन्नानु टाजल वच्चेसी मुंदुगा रेडी चेसि पेट्टुकोवाली दानिकि मनं इला चेसुकुन्नामु इला मनकु कावाल्सिन लेंथ लोने ईक्वल गा पट्टुकोनि जरी चुट्टुकोवाली इला चुट्टुकున్న తర్వాత దీని తీసేసి మనము ముందుగా తీసుకున్నప్పుడు ఒక దారం వస్తుంది కదా ఆ దారం పైన చుట్టండి ఇలా కొంచెం ఇలా పెట్టుకున్నప్పుడు మనకి జరి ఇటువైపు వస్తుంది కదా ఇగో ఇది ఇది ఫస్ట్ ఇలా వస్తుంది కదా దీన్ని అది దన్న అలాగే వదిలేస్తే ఊడిపోతుంది అందుకని దానిపైన చుట్టండి కొంచెం చుట్టిన తర్వాత ఇలా ముడి వేసుకుంటే మనకి అది ఊడిపోదు టైట్ గా ఉంటుంది ఇలా చేసుకున్న తర్వాత కట్ చేసుకోవడమే రెడీ అండి టాజల్ ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి మనకి టాజల్స్ దాని తర్వాత కాటన్ థ్రెడ్ తీసుకోండి काटन थ्रेड तीसुकున్న తర్వాత ఇవి గోల్డ్ వన్ వచ్చేసి 5 తీసుకోండి 3 4 5 ఇలా 5 తీసుకున్న తర్వాత ఈ కలర్ వన్ వచ్చేసి 1 తీసుకున్నాను తీసుకున్న తర్వాత దీని లోపల నుంచి తీయండి లేదంటే 3 వేసేసుకోండి ఇలా లోపల నుంచి తీస్తే ఇలా వస్తుంది కదా ఇలా ఇలా వచ్చిన తర్వాత దీని టైట్ కోసం మళ్ళీ పక్కకు కుచ్చండి కుచ్చిన తర్వాత కాస్త మనకి టైట్ వస్తుంది దాని తర్వాత ఇంకో కలర్ బీడ్ తీసుకొని దీని లోపలికి తీయండి ఇలా తీసి మన 6 బీడ్స్ తీసుకున్నాం కదా మొత్తం ఇటువైపు 3 ఇటువైపు 3 ఉండేలాగన చూసుకొని మధ్యలో దీనికి దారం ఉంటుంది కదా అక్కడ ముడేసేసేయండి ఇలా ఓకేనా ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఈ దారాన్ని ఆ పింక్ కలర్ బీడ్స్ వరకు తీసుకురండి ఇలా తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకొక 5 బీడ్స్ తీసుకున్నా గోల్డ్ వన్ फाइव इला तीसुकున్న తర్వాత వీటిని ఈ బీడ్ వెనుక వైపు నుంచి పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కలర్ వన్ తీసుకోండి తీసుకొని దీన్ని కూడా ఇలా మధ్యలోకి పెట్టేసి ఇక్కడ ముడేసుకొని ఇలా ముడేసిన తర్వాత దీన్ని ఇంకా మనము విడివిడిగా 2 ఫ్లవర్స్ చేసుకున్నాం కదా గమనించారా మీరు విడివిడిగా 2 ఫ్లవర్స్ చేసుకుంటే ఇలా వస్తుంది అయితే ఇప్పుడు దీనిని మొత్తం మనం కలిపేసుకుందాం ఇలా ఎడ్జ్ కి మొత్తం గోల్డ్ బీడ్స్ ఉన్నాయి కదా వాటన్నింటిని ఇలా దారం కలుపుతూ కలిపేసేయండి మనకి టాజల్ కట్టుకున్న తర్వాత అవి సెపరేట్ సెపరేట్ గా అవ్వకుండా రెండు ఫ్లవర్స్ కూడా కలిసినట్టుగా ఉంటుంది అవి రెండు కలిస్తే కూడా మనకి చాక్లెట్ లాగా
ఒక షేప్ అయితే వచ్చింది కదా ఈ డిజైన్ వచ్చేసి ఒక అమ్మాయి రిక్వెస్ట్ అమ్మా సిస్టర్ అడిగారని చెప్పాను కదా అదన్నమాట అయితే దీనికి ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం ఇక్కడ మూడు వేసి కట్ చేసుకుందాము కట్ చేయడం ఎందుకులే ఇలా ఉంచుకొని ఏం చేద్దామంటే సారీ పైన మార్క్స్ పెట్టుకుందాం ఫస్ట్ అయితే మనకి మార్క్ చేసుకునే అవసరం లేదు కదా ఫస్ట్ అయితే డైరెక్ట్ గా కట్టేసేయండి ఇలా కుట్ చేసిన తర్వాత ఈ పక్కన ఉన్న బీడ్కి తీయండి నీడిలు ఇలా ఇలా తీసి మళ్ళీ పైకి కుచ్చండి కుచ్చి మళ్ళీ దీన్ని ఈ బీడ్ లోపలికి తీయండి మళ్ళీ సారీకి ఇలా కుచ్చండి మళ్ళీ ఈ బీడ్కి తీయండి తీసి ఈ బీడ్స్ నుంచి కిందకి రండి ఇప్పుడు మనం టాజిల్ కట్టుకుందాం ఇది ఈజీ వే అండి మామూలుగా అయితే ఈ డిజైన్ ఇలా చేయలేదు అందరికీ ఇప్పుడు అలా చేస్తే అర్థం కావట్లేదు అనే కదా నాకు మెసేజ్ చేసింది అందుకోసం అనేసి అర్థమయ్యేటట్టు అలాగే మీరు చేసుకునేటట్టు ఉండాలని నేను ఇలా చేశాను కాకపోతే ఆ డిజైన్ వచ్చేసి క్రిస్టల్ బీడ్స్తో ఉంది మన దగ్గర అవి లేవండి అందుకనే నేను కలర్ బీడ్స్ యూజ్ చేశాను ట్రై చేయండి వస్తుంది ఈజీగానే ఉంది కదా ఓకేనా అండి ఇప్పుడు ఇలా మొత్తం చుట్టేసాం కదా ఇప్పుడు శారీకి కలిపేసి మూడు వేసుకుంటే సరిపోతుంది ఇలా శారీకి మూడు వేసుకున్న తర్వాత ఈ బీడ్స్ లోపల నుంచి దారం తీసి కట్ చేసేసుకోండి ఇదే డిజైన్ మనము చిన్న బీడ్స్తో కూడా చేసుకోవచ్చు అన్నమాట ఓకేనా చిన్న బీడ్స్తో కూడా బాగుంటుంది చిన్న బీడ్స్తో చూపిన ఒకటి చేశాను ట్రై చేశాను చిన్న బీడ్స్ తోటి ఇగో ఇలా వస్తుంది మధ్యలో బిగ్ వన్ పెట్టేసి కింద పైన చిన్న బీడ్స్ పెట్టేశాను మీకు కావాలంటే ఇది కూడా చేసి చూపిస్తా ఈజీ సేమ్ దీనిలాగానే ఫ్లవర్కే ఫ్లవర్ లాగానే ఇది కూడా ఈ ఫ్లవర్కి మనం ఫస్ట్ ఏం చేసాం ఫైవ్ బీడ్స్ను ఒక పింక్ తీసుకున్నాం కదా ఈ చిన్న బీడ్స్ కాబట్టి దీనికి ఎయిట్ బీడ్స్ తీసుకోవాలి ఎయిట్ చిన్నవి వన్ పింక్ తీసుకోవాలి అంతే ఇంకా దీని తర్వాత మళ్ళీ ఇలా లోపలికి తీసి మధ్యలో తీసి మళ్ళీ ఇటువైపు వచ్చినాం కదా ఇటువైపు కూడా అంతే సేమ్ ఎయిట్ బీడ్స్ తీసుకొని కట్టేసేయాలన్నమాట ఓకేనా అండి మీకు కావాలనుకుంటే మీరు ఇలా అయినా చేసుకోవచ్చు దానికి వచ్చేసి ఇలా ఉంటుంది మీరు ఇంకా ఎలా ట్రై చేసుకున్నా కూడా ఓకే అన్నమాట పెద్దదైనా సరే చిన్నదైనా సరే ఓకేనా అండి ఇంకా అంతే మరి ఈ డిజైన్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నేను మీకు ఇప్పుడు డిజైన్ చూపిస్తా ఇలా వచ్చిందండి డిజైన్ అయితే అయితే నేను మధ్యలో గ్యాప్ ఉంది కదా మనకి ఈ గ్యాప్ మీరు ఇలా ఉంచుకుంటానంటే ఓకే లేదంటే మీరు కొంచెం దగ్గరగా చేసి ట్రై చేయండి దగ్గరగా చేస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటా అయితే నేను దీని మెజర్ వచ్చేసి వన్ దగ్గర నుంచి త్రీ వరకు తీసుకున్నాను ఇగో కనిపిస్తుంది కదా అంటే మధ్యలో మనకి కొంచెం గ్యాప్ ఉంది మేబీ వన్ ఇంచ్కి చేస్తే సరిపోయేది అనుకుంటా అంటే వన్ ఇంచ్కి వస్తుంది వన్ ఇంచ్ వదిలేసి మళ్ళీ వన్ ఇంచ్కి చేశాను ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉంచి మీరు హాఫ్ ఇంచ్కి ట్రై చేస్తే మేబీ బెటర్ ఏమో ఒకవేళ ఇలా చేస్తే కనుక మధ్యలో ఏమన్నా టాజల్ కాకుండా బీడ్స్ ఇది ఒక బుట్టలాగా లేదంటే ఒక బిందెలాగా అలా వస్తుంటాయి కదా రెడ్ రోజెస్ కానివ్వండి
లేదంటే ఈ కలర్ బీడ్సే కానివ్వండి, అలా కొంచెం హ్యాంగ్ చేసేసుకున్నా కూడా బాగుంటుందండి. నేను చూస్తాను ఒకవేళ ఈ డిజైన్ మీరు ఇచ్చిన కామెంట్స్ని బట్టి, అంటే మీకు అడుగుతున్న సజెషన్ అంతే, ఇలా మధ్యలో ఏమన్నా ఏది పెడదామా లేదంటే ఇలా వదిలేద్దామా అనేసి. నాకు వచ్చిన కామెంట్స్లోనే ఈ మధ్యలో ఏమన్నా ఫిల్ చేద్దాం అక్క అంటే కనుక నేను మీకు మధ్యలో కుడతాను, కుట్టి మీకు డిజైన్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తా. ఓకేనా అండి? వద్దు ఇలా బాగానే ఉంది అని అనుకుంటే కనుక చెప్పండి, ఇలానే ఉంచేసుకుందాం. ఓకేనా అండి? మళ్ళీ ఇంకొక మంచి డిజైన్తో మళ్ళీ వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.